బీజేపీ న్యూస్ కు స్వాగతం. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిద్రిస్తూ విద్యార్థుల నిరసన. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బీసీ హాస్టల్ విద్యార్థులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన ఆందోళన చేస్తూ నిద్ర కార్యక్రమం చేపట్టారు. తమ హాస్టల్లో మౌలిక వసతులు లేవని, తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నినాదాలు చేస్తూ ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిద్రించేందుకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆత్మకూరు బీసీ హాస్టల్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ తాము ఉంటున్న హాస్టల్లో భయంతో ఉంటున్నామని, అధికారులు అక్కడకు వచ్చి నిద్ర చేస్తే తమ బాధ తెలుస్తుందని నినాదాలు చేస్తూ ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిద్రిస్తూ నిరసన తెలిపారు. ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆత్మకూరు పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పినా వినకపోవడంతో ఆందోళన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థి నాయకులను ఆత్మకూరు సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ శివశంకర్రావు, ఇతర పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకుని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పుడు వర్కింగ్ అవర్స్ లో వచ్చి నిరసన తెలుపుకుంటే బాగుంటుంది. పక్కన మురికాలు కూడా సార్ పందులు విద్యార్థులు సమానంగా బతుకుతున్నారు. బాధ అర్థం చేసుకోవాలి, మేము కాదని చెప్పేది కరెక్టేనమ్మా. అది ఎట్లుంటది, అది పగలొచ్చి ఆఫీసు అది అధికారులు ఉన్నప్పుడు మీరు వచ్చి నిరసన తెలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నువ్వు కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాలి కానీ ఇప్పుడు అది పోలీస్ పరిధిలో ఏమన్నా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల ముందు నైట్ ఫోటో వచ్చి పడుకుంటాను, పిల్లలందరినీ స్వాగతిస్తున్నాం అని బాబా ఏదంటే వాళ్ళు చెప్పుకుంటారు. అది పగలొచ్చి నిరసన తెలుపుకోండి. పగలొచ్చి ఎవరి వల్ల అవుతుంది, అక్కడికి వెళ్ళాలి కదా. కూలిపోతుంది సార్ బిల్డింగ్ పొద్దున లోపల విద్యార్థులు చచ్చిపోతే ఏదైనా ఇబ్బంది సార్ చెప్పేసి చాలా దాన్ని చూస్తే మేడం చెల్లించిపోయింది. ఎన్నిసార్లు విన్నత పత్రం ఇచ్చిన మేడం రాలా. ఏ రోజు అయితే ఆ ఏబీపీ కార్యకర్తలు వచ్చి ఇక్కడ పడుకున్నారు, రాత్రి రాత్రికి మార్చేసినారు సార్. అన్ని సంవత్సరాలు మార్చినారు, హాస్టల్ అప్డేట్ మారుస్తారు. ఈ రోజు రాత్రికి అదే జరిగితే మీరు ఏం చూసినారంటే బాబు ఎట్లున్నారు అని చెప్పి మీరు అడుగుతారు. నమస్తే, అశోక్ రెడ్డి, ఏబీవీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్. ఈరోజు ఏదో కావాలనో లేకపోతే ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు యొక్క ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు విద్యార్థులు నిరసనకు రాల. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు నుంచి ఈరోజు ఉదయగిరి వరకు కూడా ప్రతిరోజు మేము హాస్టల్ సందర్శిస్తా ఉన్నాం. ప్రతిరోజు హాస్టల్ సందర్శిస్తూ ఉంటే విద్యార్థులు అనేక సమస్యలు మనకి వివరిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల పట్ల ఈరోజు వ్యతిరేక పాలన నిర్వహిస్తూ ఉంది. పేద విద్యార్థులన్నా, బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి పేద విద్యార్థులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు ఈరోజు హాస్టల్లో ఉంటే వాళ్ళకి పక్కా భవనాలు లేవు, వాళ్ళకు పెట్టే తిండి సరిగా లేదు. ఈ రోజునే కావలకపోతే నిన్న ఉదయం నేను పోయిన కావల పర్యటనలో కావల్లో ఒక కార్యకర్త మన కార్యకర్తని గట్టిగా హగ్ చేసుకుని, అన్నా నేను ఇంటికి వెళ్తే మా తండ్రి వచ్చేసి రే మనము పేద